మా పేరు ఉస్మాన్ మేడం. మాది వనపర్తి జిల్లా. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ఈరోజు ప్రాజెక్టులు కానీ రేవల్లి ప్రాజెక్టు కానీ వనపర్తిలో సస్యశ్యామలంగా ఉంది. 50 ఏళ్ళు చేయని ఘనత ఈరోజు నిరంజన్ రెడ్డి గారు నీళ్లు కానీ వాటర్ కానీ మెడికల్ కాలేజీలు కానీ ప్రతిదీ ఏదైనా కానీ ఆయన అనుకుంటే ఇది చేయండి తడువుగా. సీసీ రోడ్లు డ్రైనేజీలు 50 ఏళ్ళు ఏ పరిపాలనలో ఏ నాయకుడు చేయని వనపర్తిలో అభివృద్ధి రోడ్ల విస్తరణ చాలా గొప్పగా చేసినారు. చాలా మెజార్టీ భారీ మెజార్టీతోనే గెలుస్తారు నిరంజన్ రెడ్డి గారు. వనపర్తిలో డబుల్ బెడ్రూమ్స్ రోడ్లు వెడల్పుల పోయిన వాళ్ళకు చాలామందికి ఇండ్లు వసతి ప్రతి ఒక్కటి మంచి జరిగినాయి మేడం. మళ్ళీ ఇలాంటి నాయకుడే మళ్ళీ ఉండాలని వనపర్తి ప్రజలు కోరుకుంటున్నారు. బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు మేడం? మా అందాజ అయితే ఒక 80 సీట్లు రావచ్చు మేడం. ఖచ్చితంగా ప్రభుత్వం అయితే బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఇంతవరకు వాళ్ళ సీట్లే కన్ఫర్మ్ చేసుకోలేదు, వాళ్ళు గెలిచే పరిస్థితే లేదు. వాళ్ళు ఢిల్లీలో ఇక్కడ అభివృద్ధి అనేది ఇక్కడ కేసీఆర్ ఇక్కడ సీట్లు ఇవ్వడం కానీ చేయడం కానీ ఇక్కడ అంతా మన పరిపాలన. అక్కడ ఎవడో ఢిల్లీకి వెళ్ళి వచ్చి ఇక్కడ చేయాలంటే తెలుగు తెలియదా? రాహుల్ గాంధీకి తెలుగు తెలియదా? ఇక్కడ మనం ఏం మన గోసలు ఏం చెప్పుకుంటే ఆయనకి ఏం అర్థమవుతుంది? 6 పథకాలే కాపీ కొట్టినారు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కదా. తప్పు మేడం. 100,000 రూపాయలు ఇస్తా అన్నది మనది, వాళ్ళు 100,000 రూపాయలు ఇస్తా అన్నది తొలం బంగారు ఇస్తా అన్నారు. 6 పథకాలు అన్నాడు. 6 ఇట్లా ప్రతిదీ మనదే ఉంది. మనదాన్ని వాళ్ళు కాపీ కొట్టినరు అంతే తప్ప మనం కొట్టింది కాదు. 110,000 రూపాయలకు వాళ్ళు తొలం బంగారు ఎక్కువ ఇస్తా అంటున్నారు. మళ్ళీ 50 ఏళ్ళ పరిపాలనలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ పోయింది? ఇవల్లా వాళ్ళు కాపీ కొట్టి వాళ్ళు మనలను ఈరోజు మాట్లాడుతున్నారు. ఆ రేవంత్ రెడ్డి అనేటోడు ఒక 420 దొంగ, వాంది వానికే కరెక్ట్ లేదు, ఒక అనామకుడి మీదే ఓడిపోయింది రేవంత్ రెడ్డి. మేము కూడా కోడంగల రేవంత్ రెడ్డి అప్పుడు రాజీనామా చేస్తే మేము పోయి చూసినాం. మా తాండాలు ఎక్కడ రోడ్లు లేవు, డ్రైనేజీలు ఏవి కూడా లేవు. మేము బొమ్మరాజపేట మండలంలో పోయి ఆడ పోయి మేము చేసి వచ్చినాం. అక్కడ నేను రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదు, ఉట్టి సున్నా. ఆయన మాటలు తప్ప తూటాలు తప్ప ఏమిటికి పనికిరాడు. వాణి బండకేసి కొడతా వీని బండకేసి కొడతా తప్ప అభివృద్ధి విషయంలో మాట ప్రతిపక్షం అనేటోడు నాయకుడు ఒక రోడ్డు మీద కూర్చొని ఒక ధర్నను ఏదో చేయాలి. అలా చేయకుండా వాణి బట్టి కొడతా క్యామ్ నేను గాడిలో పెట్టి గుంజుకొస్తా. ఇది కాదు, కర్ణాటకలో చూస్తున్నాం. కర్ణాటక ప్రభుత్వం మొత్తం కరెంట్ ఇయ్యక రోడ్ల మీద మందులు తాగి సూసైడ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వమే రావాలి, మళ్ళీ కేసీఆరే రావాలి. కేసీఆర్నే జనాలు కోరుకుంటున్నారు. వనపర్తి కూడా నిరంజన్ రెడ్డి వనపర్తి సస్యశ్యామలంగా చేసిన పథకాలన్నీ అందుతాయి అనుకుంటున్నారా? ఖచ్చితంగా అందుతున్నాయి మేడం, ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. మా ఇంట్లో మా చెల్లెలు పెళ్లి చేసినాం, షాది ముబారక్ వచ్చింది. మా ఇంటి పక్కన వేరే వాళ్ళకి పెళ్లి చేసినారు, వాళ్ళ కళ్యాణ లక్ష్మి వచ్చింది. సీఎం రిలీఫ్ ఫండ్లు అయితే చెప్పలేనని మేడం. ప్రతి ఒక్కరు సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ ప్రతిదీ ఏది అయినా అభివృద్ధి విషయంలో నిరంజన్ రెడ్డి కేటీఆర్ హరీష్ రావుతో పోటీ పడి అభివృద్ధి చేస్తున్నాడు. ఈరోజు ఈ పాలిటెక్నిక్ కూడా చాలా ఇదిగా ఉండేది, ఈరోజు ఇంత సస్యశ్యామలంగా అయిందంటే అది నిరంజన్ రెడ్డి పుణ్యం. నీళ్లు ప్రతిదీ మంచిది, ఏది ఇది లేదు అనేదే లేదు. వాటర్ సోర్స్ కూడా చాలా బాగా చేసిండు. 50 ఏళ్ళ పరిపాలన ఎన్నికపోయిన దాన్ని ముందరికి తీసుకొచ్చిండు ఈరోజు నిరంజన్ రెడ్డి.